నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రేమ అనేది భార్యాభర్తల పట్ల ఉన్న ప్రేమని ప్రేమ అని అన్నారు. ఓకే, అలాగే తండ్రి పిల్లల మధ్య ఉన్న ప్రేమని ప్రేమ అని అన్నారు. ఓకేనా? ఇది వినడానికి కొద్దిగా విచిత్రంగానే ఉంది. అది స్వచ్ఛమైన ప్రేమన? అసలు నిజమైన ప్రేమన? అసలు దాన్ని ఏమని చెప్తాం మనం? సరే, ఒక కూతురికి తండ్రికి ప్రేమ ఉంది, బాగా గాఢమైన ప్రేమ ఇద్దరికి. తండ్రి లేకపోతే కూతురు ఉండలేదు. అవును, కూతురు లేకపోతే తండ్రి ఉండాలి. అంత వాళ్ళు ప్రేమ దృక్పథంలో తండ్రి కూతురు అనుబంధంతో అలా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూతురు ఉన్నారు. ఓకే, ఇద్దరు కూతురు లేకపోతే ఆయనకు సమానమైన ప్రేమ ఉంది. పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. ఎప్పుడు ఒక కూతురికి కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఇచ్చాడు తండ్రి, అనుకోకుండా బంగారు నగను ఏదో కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రెండో కూతురు ఏం ఆలోచిస్తుంది? నాకు తక్కువ చేశారే అని ఆలోచిస్తుంది. కొద్దిగా నా ఫీలింగ్ ఉంటుందా? లేదు, ఉంటుందండి. ఎందుకంటే మా నాన్న నన్ను అక్కని అంతగా సమానంగా చూశారు కదా, అలాంటివి నాకు ఇలా ఎందుకు చేశాడు? అవును అని కొద్దిగా ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి కొద్దిగా ఎక్కువ ఇవ్వడంలో వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఓకే, ఆమె కొద్దిగా ఇంకా పెద్ద మొత్తంలో ఉంటే చెప్పాడు, అప్పుడు ఈ కూతురు ఇంకా బాధపడిపోతుంది. ఓకేనా? అన్నీ ఆమెకి ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదే, దాని విషయంలో ఏమైపోతుంది అంటే అప్పంతకుముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రేమ నిజమైందో సరైందో కాదా? ఓకేనా? ఇక్కడ ఏమైపోతుంది అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు జనాలు. ఇది సరైన ప్రేమనా? ఇది స్వచ్ఛమైన ప్రేమనా? ఇది ఏంటి? మన సబ్జెక్టులో ప్రేమ ఎవరికి ఇవ్వాలి? మన సబ్జెక్టులో ప్రేమని ఎవరు కోరుకుంటారు? మన సబ్జెక్టులో ప్రేమను దేంతో సూచిస్తారు? ఇది తెలియనంత మట్టుకి ఇప్పటి వరకు మనం చూపించే ప్రేమలు ఏవైతే ఉన్నాయో, ఏదో ఒక్కసారి అది ఎలాబరేట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం చూపించే ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిజమైన ప్రేమలు అనుకునే భ్రమలో ఉన్నాం మనం. కాబట్టి అవి స్వచ్ఛమైన నిజమైన ప్రేమలు కాదు. మీ ప్రేమను ఎవరు కోరుకుంటారంటే మీ గుండె కోరుకుంటుంది, మీ హృదయం కోరుకుంటుంది. అర్థమైందా? అది మీరు ఎంత ప్రేమనిస్తే అంత స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మీ హృదయం అనేది ఆకలితో ఉంటుంది. ఏ ఆకలితో ఉంటుంది అంటే ప్రేమ అనే ఆకలితో ఉంటుంది. అందుకే మనం దాన్ని ఎరుపుగా సూచిస్తాం, లవ్ సింబల్ని ఎరుపుగా సూచిస్తాం. అవును, మీ గుండెని కూడా ఎరుపుగా సూచిస్తాం, లవ్ సింబల్ని కూడా ఎరుపుగా సూచిస్తాం. కాబట్టి ప్రేమను ఎవరికి ఇవ్వాలి అంటే మీ హృదయానికి ఇవ్వండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ బాడీలో ఏది పని చేసినా ఏది పని చేయకపోయినా అదంతా సంబంధం లేదు మన సబ్జెక్టులో. ఓకే, మీ మనసులో ఎలాంటి కపటాలు కానీ ద్వేషాలు కానీ ఈర్ష్య కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటితో మీకు సంబంధం లేదు. కేవలం మీ హృదయం ఏదైతుందో దాన్ని మీరు స్వచ్ఛంగా తయారు చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది అనాహత చక్రం. ఈ అనాహత చక్రం ఏదైతుందో అది మన ఆజ్ఞ చక్రంతో విశ్వానికి కనెక్ట్ అవుతుంది. మీరు ఇది ఒక్కదాన్ని క్లీన్ చేస్తే చాలు. క్లీన్ చేయాలంటే దీనికి ఏమి ఇవ్వాలంటే మనం ప్రేమను ఇవ్వాలి. బాగా గుర్తుంచుకోండి, అంటే ప్రేమను ఇవ్వాలి అంటే ప్రేమతత్వాన్ని అందరికీ పంచాలి. ఓకే, భార్య పిల్లలనే కాకుండా మన దగ్గర పనిచేసే ఒక వర్కర్ అయినా సరే ఒక ప్రేమతత్వాన్ని పంచినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రేమతత్వంగా మారిపోతుంది. అర్థమైందా? హృదయం అనేది ప్రేమ అంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఏదైతుందో ఆ నెగిటివ్ అంతా మెల్లిగా 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 క్లీన్ అయిపోతుంది. ఇక మీరు నెగిటివ్ అడిగినా సరే మీకు నెగిటివ్ రాదు. మీరు ఎన్నోసార్లు నాకు అన్నారు, మనం మాట్లాడుకున్నప్పుడు సార్ మీరు ఎన్నిసార్లు దాదాపు 400 వీడియోలు చేశారు, ఎప్పుడు మాట్లాడినా సరే మనం ఇద్దరం సరదాగా మాట్లాడినా సరే ఒక నెగిటివ్ కూడా రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ క్లీన్ అయిపోయింది, ప్రేమతత్వం అనేది ఎక్కువైపోయింది. ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే హృదయం ఎప్పుడైనా ప్రేమను కోరుకుంటుంది కాబట్టి ఆ ప్రేమతత్వం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు కపటం ఈర్ష ద్వేషం ఏటి వాళ్ళ మీద ఏదున్నా సరే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయి ఇది సంపూర్ణంగా స్వచ్ఛంగా తయారైపోతుంది. ఇది ఎప్పుడైతే స్వచ్ఛంగా తయారవుతుందో ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి అనేది మీ దగ్గరకు వస్తుంది. దానికోసం ఏ సాధన చేయడము లేకపోతే ఇంకేదో చేయడం అవన్నీ ఏం అవసరం లేదు. హృదయానికి మీరు ప్రేమను అందిస్తే ఆకర్షణ శక్తి వస్తుంది. ఫస్ట్ పాయింట్, అది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చాలామంది చూస్తాం, అంతగా ఆయన స్వామి ఎంత ఆకర్షణ ఉంది ఆయన లోపల, ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. చాగంటి గారు ఉన్నారు ఎంత చక్కగా, అసలు ఆ ప్రొఫెషనల్ ఏంటంటే అసలు ఒక క్షణం కూడా కదలబుద్ధి కాదు మనకి. గరికపాటి గారు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అంత వాగ్దాటి వచ్చింది అంటే ఆ ప్రేమతత్వాన్ని వాళ్ళు ఆస్వాదించారు, ఆ హృదయానికి ఆ ప్రేమతత్వాన్ని పట్టించారు. కాబట్టి ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆకర్షణ శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మీ మాట వినాలనుకుంటారు అందరూ.
కాబట్టి ప్రేమను ఎవరికి ఇవ్వాలంటే మీ హృదయానికి ఇవ్వండి, భార్య పిల్లలకు తర్వాత ఇద్దరు. దీనివల్ల ఏమవుతుంది, ఆకర్షశక్తి అంటే కేవలం జనాల ఆకర్షణే కాదు, అన్ని రకాల సంపదలు ఐశ్వర్యం ఏదైనా సరే అవన్నీ ఆకర్షించబడతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మీ హృదయం కోరుకునేది ఏంది, ప్రేమతత్వం. కాబట్టి ప్రేమను పంచండి, ప్రేమను ఇవ్వండి ఎంత వీలైతే అంత. ఇంకా మీరు ఏం మనీ మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే నేను అఫిర్మేషన్ రాశానండి, ఇవన్నీ అవన్నీ తర్వాత అవన్నిటితో మీకు ఇంకా మీరు ఇంకా క్లారిటీ రాలేదు. మేము ఇది ఒక్కటి చేయండి అన్నీ వచ్చేస్తాయి అంతే. నేను ఇంతకుముందు చెప్పాను, నేను సబ్జెక్టులు లోతుకు పోయినా కొద్దీ ఒక్కొక్కటి అవగతం అవుతుంది, ఎందుకు ఎక్కడ ఆగిపోతుంది ఎక్కడ. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాడు 6 నెలల నుంచి చేస్తున్నాడు, అయినా ఎందుకు ఆయనకు డబ్బు రావట్లేదు, అంటే క్షమాగుణం లేదు, ప్రేమతత్వం లేదు, కాబట్టి అది స్టక్ అవుతుంది. అర్థమవుతుందా, ఇది లేదు కాబట్టి అది స్టక్ అవుతుంది. కాబట్టి ఒకటి 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 మన ముందు మనం బాడీ క్లీన్ అయిపోవాలి, మైండ్ క్లీన్ అయిపోవాలి. ఇంకా నువ్వు ఏది కోరుకునే అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వస్తాయి, వద్దంటే కూడా అవే వచ్చేస్తాయి, కుప్పలు తెప్పలు వచ్చి పడతాయి మీ దగ్గర. అంతే సింపుల్, అది విశ్వధర్మం. అది ఏమేమి ఇవ్వాలి, ఏమేమి త్యజించాలి, అది మీరు కరెక్ట్గా పట్టుకున్నారంటే సరిపోతుంది, అన్నీ వచ్చేస్తాయి. ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎప్పుడు మీకు పాజిటివ్ ఎలా మాట్లాడగలుగుతారని చెప్పేసి నేను అవునంటే రెండోది కూడా చెప్తానండి. ఎప్పుడూ కూడా మొహాటం లేకుండా నా వల్ల ఇది అవుద్ది ఇది అవ్వదు అని చెప్పేసి మొహాటం లేకుండా చెప్పేస్తారు మీరు, అది బాగా నచ్చుతుంది నాకు. అభూత కల్పనలు ఏమి ఉండవు, సబ్జెక్ట్ ఇది ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు, అంతే వాళ్ళ ఇష్టం, ఇదే చేయండి అని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఓపెన్ చెప్పాను. నా క్లాస్కి వచ్చారు, ప్రయత్నం చేశారు, కాలేదు అంటే మీకు సబ్జెక్ట్ పట్టుకోవడం తెలియలేదు. ఇప్పుడు క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, అయితేనే చెప్తారు, లేకపోతే చెప్పారు. మనం ఎవరైనా బలవంతంగా చెప్పించే అవసరం కూడా లేదు మనకి. అదే మీరు కూడా అంత అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అంతే. కాబట్టి ఇంకా నన్నే పట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఈ సబ్జెక్ట్ని పట్టుకునే అవసరం లేదు. మీరు ఎక్కడ సక్సెస్ అవుతారు అక్కడ వెళ్ళిపోండి, కనీసం అక్కడనే సక్సెస్ అవుతారు కదా. అవును, ఇప్పుడు అందరికీ మ్యాథ్స్ అర్థం కావాలని ఏం లేదు కదా. నేను మ్యాథ్స్ డల్ స్టూడెంట్, నాకు మ్యాథ్స్ అంటే పడదు, నాకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు అది. నేను దాని జోలికి ఎందుకు పోతాను, నేను ఇంకా వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు, వదిలిపెట్టేయండి. నేను అలా చేశానండి, నాకు ఎందుకు కాలేదని మీకు క్వశ్చన్ చేయడానికి లేదు, ఇది నా సబ్జెక్టు కాదు, ఇది వేదాల్లో చెప్పింది, దాంట్లోంచి కొన్ని భాగాలు తీసుకొని మనం దాన్ని అన్వయించుకొని చెప్పుకుంటున్నాం మనం అంతే. అంతే తప్ప ఇది ఇది ఖచ్చితంగా అని గ్యారంటీ లేదు కదా. ఎన్నోసార్లు చెప్పాను, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు, సబ్జెక్టు పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అయ్యాను, నా అలాగే అందరూ కావాలని కోరుకుంటున్నాను, దాంట్లో తప్పే ఉంది. సక్సెస్ అయ్యారు అయ్యారు, లేదంటే వదిలిపెట్టండి, ఇంకా వేరే దగ్గర వెళ్ళిపోండి, ఎందుకంటే ఎన్నో దారులు ఉన్నాయి కదా మనకి, ఎన్నో తిరిగి వచ్చాం కదా ఆల్రెడీ, అనుభవం ఉంది కదా. కాబట్టి ఆగి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు, నేను రమ్మని కూడా చెప్పాను. గ్రేట్ సార్, నిజంగా అది ఉండాలండి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎలాంటి మొహమాటం లేదు నాకు. నేను ఇంత మన సబ్జెక్ట్లో మెయిన్ ఫస్ట్ మీరు పాటించాల్సింది అది, ఎవరైనా కానీ ఎవరైనా డబ్బులు అడిగారు నీతో అయితే అవుతుంది, లేకపోతే కాదు, రెండే మాటలు, అందుకంటే ఏం లేదు. ఓ పని విషయంలో మిమ్మల్ని అడిగారు, మీరు డాంబికాలు పోయి నీకు ఎందుకు అది ఇది అని చెప్పేసి సాగదీసి నెలల తరబడి సాగదీసి తిప్పుకోవడం ఇట్లాంటివి చేయకండి. నీతో అయితే అవుతుంది, లేకపోతే నాతో కాదు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. అలాగ చేసావు కదా, నాకెందుకు కాదు, అప్పుడు ఆ పరిస్థితి వేరు, ఆ పరిస్థితుల్లో అది సాధ్యమైంది, ఇప్పుడు కాదు. నిర్మోహమాటంగా చెప్పండి, మీరు మొహమాట పడి ప్రాణం మీదకి తెచ్చుకొని వాళ్ళతో అనవసరం మాటలు పడడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. డెఫినెట్లీ ఓపెన్గా చెప్పండి, మీతో ఏమైతే అది చెప్పండి, కాంది కాదని చెప్పండి. నాకు కొందరు అడుగుతారు స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఏమండి ఫలానా ఏంది అని అడుగుతారు, నాకు తెలియదు అంటాను. వాళ్ళు అంటారు మీ తెలియకపోవడం ఏంటండి, ఇన్ని చెప్తారు కదా, నాకు తెలియదు, తెలియనప్పుడు నేను ఏం చేయాలి మరి. అంతే, నాకు ఆ సబ్జెక్ట్ మీరు అడిగింది నాకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తాను, తెలిసింది పక్కా చెప్తాను ఇది ఇది అని. మీరేమంత తెలియదు, మీకు ఎందుకు తెలియదు అంటే నేనేం చేస్తాను, నాకు తెలియదు నిజంగా కూడా తెలియదు అంటే వాళ్ళు నమ్మరు వాళ్ళు. తెలియదు ఎందుకు అనవసరంగా కథలు చెప్పాలి మనం, అవసరం ఏముంది మనకి, తెలిస్తే తెలుస్తా అంటారు లేకపోతే తెలుసు. అంతే, అలా నిర్మోహమాటం ఉన్నప్పుడే నీ సబ్జెక్టులు ముందుకెళ్తావు. ఎస్, ఏది కూడా నువ్వు పీకల మీద పెట్టుకొని అనవసరంగా దాన్ని పట్టుకొని సాగదీసి నీ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి అక్కడ కూడా, ఏదైనా ఓపెన్గా చెప్పండి. అందుకే మీ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించాలని చెప్పాను, అక్కడ కూడా మొహమాటం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్.